శ్రీకాకుళం జిల్లా రాజమామ్మవారి గుడి సమీపంలో ఉన్న మద్యం దుకాణంలో చోరీ జరిగింది. షాపులో ఉన్న సుమారు 100,000 రూపాయలు విలువ చేసే మద్యం చోరీకి గురైందని షాపు సూపర్వైజర్ శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై శ్రీకాకుళం అడిషనల్ డిఎస్పీ మాట్లాడుతూ, షాపులో మద్యం చోరీ జరిగిందని షాపులో పనిచేస్తున్న సూపర్వైజర్లు, సేల్స్, అకౌంట్ సిబ్బందిని విచారించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. షాప్కు ఉన్న కిటికీ ద్వారా లోపలకు ప్రవేశించి మద్యాన్ని దొంగలించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జరిగిన నేపథ్యంలో రాజానగరంలో షాప్ నెంబర్ 01193 నందు సూపర్వైజరు బత్యా శ్రీను ఈ షాప్లో థెఫ్టింగ్ జరిగింది. అది కూడా సేల్స్ మెన్ తర్వాత వాచ్మెన్ సహకారంతో జరిగింది అని చెప్పి కంప్లైంట్ పెట్టారు. ఆ కంప్లైంట్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజామారికి పెట్టారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజామారి ఏం చేశారంటే ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీకాకుళం వారికి పెట్టారు. పెట్టిన తర్వాత ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీకాకుళం వారు ఇటువంటి పరిస్థితుల్లో అంటే లాక్డౌన్ జరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్ గారి స్పెషల్ పర్మిషన్ తీసుకొని అక్కడ ఈ విధంగా జరిగింది. ఈ దీటిని మనం దీన్ని మరి గవర్నమెంట్ షాప్లో ఈ విధంగా మిస్యూజ్ అయిందనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆర్డర్ కోసం కలెక్టర్ గారికి రిపోర్ట్ రాశారు. విఆర్ఓని, విఆర్ఏని, తర్వాత లోకల్ వాలంటీర్స్ని, తర్వాత లోకల్ పోలీస్ని, తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడ సేల్స్ మెన్, సేల్స్ సూపర్వైజర్స్ వీళ్ళందరి సమక్షంలో ఓపెన్ చేయటం జరిగింది. ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ రియల్ స్టాక్కి ఫిజికల్ వెరిఫికేషన్లో ఉన్న స్టాక్కి కొంత తేడా వచ్చింది. ఆ తేడా జరుగుతుంది. ఆ తేడాని గురించి దర్యాప్తు జరుగుతుంది. ఆ తేడాని త్వరలో మీకు ఇమ్మీడియట్గా చెప్పేస్తాను.